నమస్కారం చాలా బాధాకరం నిజంగా మహారాజు కృష్ణరాజు గారు ఆయన నడక గాని ఆయన టీవీ గాని ఆయన చెప్పే డైలాగ్ గాని ఆయన వ్యక్తిత్వం గాని ఆయన క్యారెక్టర్ గాని ఆయన హుందాగా ప్రవర్తించే తీరు గాని ఆయన మాటలు గాని ఆయన నిలబడితే మహారాజు అంటే ఇట్లా ఉంటాడు కదా అనిపించే విధంగా ఉండేవారు గొప్పవారు గత కొంతకాలంగా ఆయనకు అనారోగ్యంగా ఉన్నా గానీ ఆయన కంటికి రెప్పల కాపాడుకుంటున్న మహాదేవి అలం భార్య శ్రీ శ్యామలాదేవి గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఒక భర్తను బిడ్డలా కాపాడుకుంటూ చూసుకుంటూ వచ్చింది గొప్ప నటుడు రాజకీయవేత్త ప్రజల్లోంచి గెలిచి కేంద్ర మంత్రిగా సినిమా రంగం తరఫున నుంచి వెళ్ళి పనిచేసి ఎవరడిగినా కానీ దాన్ని భుజాన వేసుకొని పనిచేసిన వ్యక్తి శ్రీకృష్ణరాజు గారు రాజుగారు ఆయనకు కోరిక ఉండేది సార్ మీరు గవర్నర్ అవుతున్నారంట కదా అని అడిగాను అంటున్నారయ్యా చూద్దాం అనేవారు అంటే ఆయన లోపల అవ్వాలని కోరిక ఉండేది అనిపించింది నాకు ఆ రోజు ఆ కోరిక కూడా తీరుంటే చాలా బాగుండేది ఎక్కడున్నా ఆయన ఏ లోకానున్నా ఆయన మనశ్శాంతిగా ఉండి ఆయన ఆశీస్సులు కళామతులపై కళామతుల బిడ్డలమైన మా అందరిపై ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ బిడ్డలకి వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఆయన లేని లోటు కళామ్మ తల్లికి తెలుగు సినిమాకే కాదు భారతదేశంలో చాలామంది గొప్ప గొప్ప ఆత్మీయులందరూ కూడా వాజ్పేయి గారు లాంటి గొప్ప వ్యక్తి నేతృత్వంలో పనిచేసిన మోహనబాబు ఆయన ఎందరికి తీరని లోటు ఆయన ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ